హలో వెల్కమ్ టు పూజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కొబ్బరి లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసేయండి ముందుగా నేను ఇక్కడ వన్ కప్ ఫ్రెష్ కొబ్బరికాయలు తీసుకున్నానండి కొబ్బరి చెక్కని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే నేను ఇక్కడ బ్రౌన్ పాట్ని సపరేట్ చేయలేదు మీరు కావాలంటే సపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఒకేసారి జార్ నిండుగా కాకుండా కొద్దిగా వేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత మరి కొంచెం యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి అలా అయితే పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ కొబ్బరిని మనం మెజర్ చేసుకోవాలండి ఏదైనా ఒక కప్తో మెజర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి చెక్కలకి పర్ఫెక్ట్గా ఒక కప్పు కొబ్బరి కూర అయితే వచ్చింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ కొబ్బరి కూరని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కొబ్బరిలో ఉండే ఆయిల్ అంతా కూడా చక్కగా సపరేట్ అవుతుంది ఇలా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం ఇందులో నెయ్యి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొబ్బరిలో ఎలాగో ఆయిల్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది అండి మనకి లడ్డు చేసుకోవడానికి సపరేట్గా మీరు కావాలంటే నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు ఇలా పూర్తిగా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి రెడీ అయింది అని చెక్ చేయడానికి ఇలా చిన్న ముద్దని తీసుకొని చేత్తో లాగా చుట్టాలండి ఇలా మనకి లడ్డూ షేప్లో ఫామ్ అయింది అంటే ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్డూల్ని చుట్టేసుకోవాలి సో చూసారు కదా నేను ఇక్కడ నెయ్యి ఓన్లీ చేతులకి అప్లై చేసుకున్నానండి ఈ కొబ్బరిలో ఉండే ఆయిల్ మనకి సరిపోతుంది ఇంకా సపరేట్గా నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే టేస్ట్ కోసం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని రెడీ చేసేసుకోవచ్చు అలాగే మీకు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా సాఫ్ట్గా జ్యూసీగా కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి వీడియో మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్